హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాడీ ఎగ్జామ్ వారిస్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సంతోష్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ అయితే మనం గత క్లాసులో మౌర్య సామ్రాజ్యంలోని అశోకుని యొక్క జీవిత వృత్తాంతం గురించి తెలుసుకున్నాం అయితే ఈ మౌర్య సామ్రాజ్యం చివరి దశ వరకు ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగించింది అదేవిధంగా ఆ యొక్క సైన్ ఆ రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది ఆర్థిక ప స్థితిగతులు ఏ విధంగా ఉండేవి న్యాయ సౌకర్యాలు ఏ విధంగా ఉండేవి అనేది ఇప్పుడు ఈ క్లాసులో మనము చర్చించుకుందాం అందులో భాగంగా మనకి మొదటగా ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం గురించి తెలిసినటువంటి తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైన గ్రంథాలుగా మనం ఏం చెప్పుకున్నామని అంటే కౌటుల్యుని యొక్క అర్థశాస్త్రము మరియు ఇండిక మెగస్థినిస్ రాసినటువంటి ఇండిక ఈ రెండు గ్రంథాల ఆధారంగా అదేవిధంగా అశోకుని యొక్క శాసనాల ఆధారంగా మౌర్యులు యొక్క మౌర్యుల యొక్క పరిపాలన అనేది ఏ విధంగా ఉందో ఎంత కఠినంగా ఎంత కఠినంగా స్మృతులు ఉండేవో ఆ యొక్క పరిపాలనా విధానంలో ఈ గ్రంథాలనేవి చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది అయితే అందులోని భాగంగా మొదటిసారిగా ఈ రాజ్యం అనేది మౌర్య సామ్రాజ్యంలో రాజ్యం అనేది ఒక ఎత్తు మొదటి భాగంలో ఉన్నటువంటి శిరో భాగంలో ఉన్నటువంటిది రాజ్యం అండి ఈ రాజ్యానికి ఈ రాజ్యానికి రాజుగా ఉండేవాళ్ళు మహారాజు అయితే ఈయన రాజ్యానికి రాజు అయితే ఆ రాజ్యాన్ని తర్వాత ఆ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించడం అనేది జరిగింది ఈ రాష్ట్రాలు అనేవి తర్వాత కాలంలో అదేవిధంగా నగరాలు చివరగా గ్రామము ఈ మధ్యలో స్థానిక నగరాలలో భాగంగా మున్సిపాలిటీ రాజ్యము రాష్ట్రాలు నగరాలు అదేవిధంగా గ్రామము ఈ రాష్ట్రాలనే ఆహారాలుగా కూడా విభ విభజించడం అనేది జరిగింది అదేవిధంగా ఆ తర్వాత నగరాలు చివరి స్థాయిలో ఉన్నటువంటి పరిపాలనా కేంద్రమే గ్రామం అండి అయితే ఈ రాజ్యానికి రాజు అయినటువంటి వాడు ముఖ్యమైనటువంటి శాసన మరియు కార్యనిర్వాహక శాసన కార్యనిర్వాహక న్యాయ ఈ మూడు అధికారాలు కూడా ఎవరి చేతిలో ఉండేవినంటే రాజు అండి అంటే రాజుదే అత్యున్నత అధికారము ఆయనదే సర్వాధికారంగా చెప్పవచ్చు శాసన కార్య న్యాయ అనేవి ఈ రాజు చేతుల్లో మాత్రమే ఉండేవి అయితే ఈ రాష్ట్రాలను పరిపాలించిన వాళ్ళు గవర్నర్లుగా ఉండేవాళ్ళు ఈ గవర్నర్లుగా ఉండే ఉండే ఉండేటట్టు వాళ్ళు ఎవరు అని అంటే రాజు యొక్క బంధువులు రాజు యొక్క బంధువులు అండి మరియు రాజు యొక్క బంధువులు మరియు రాజు యొక్క కుమారులు అంటే యువరాజులు యువరాజులు రాజు యొక్క బంధువులు మరియు రాజు యొక్క కుమారులు అంటే యువరాజులు అనేవాళ్ళు రాష్ట్రానికి గవర్నర్లుగా ఉండడం అనేది జరిగింది అయితే ఈ రాష్ట్రాన్ని సరిహద్దు రాష్ట్రాలుగా కూడా విభజించడం జరిగింది ఈ సరిహద్దు రాష్ట్రాలకి గవర్నర్లుగా కుమార మహామాచ్యులు అనే వాటిని నియమించడం జరిగింది ఎవరండి కుమార మహామాచులు సరిహద్దు రాష్ట్రాలకి గవర్నర్లుగా ఎవరు ఎవరిని నియమించారు అని అంటే కుమారు మహామాచ్యులు అనే వారిని నియమించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకల ముఖ్యంగా నగరాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ వ్యవస్థలో ఈ నగరానికి అధ్యక్షుడిగా నాగరికుడు లేదా నగర అధ్యక్షుడు అంటారు నాగరికుడు లేదా నగర అధ్యక్షుడు నాగరికుడు లేదా నగర అధ్యక్షుడని ఈ నగరానికి అధిపతిని ఉండడం జరుగుతుంది అదేవిధంగా గ్రామానికి అధిపతి గ్రామిని గ్రామానికి అధిపతి గ్రామిని అని పిలవడం అని జరిగింది అయితే ఈ గ్రామానికి అధిపతి గ్రామిణి అయితే పది గ్రామాలకి అధిపతిని పది గ్రామాలకి అధిపతిని గోపుడు అని పిలుస్తారండి ఎవరండి గోపుడు ఇది వాళ్ళ పరిపాలనలో భాగంలో ఇది ఒక సిస్టం అండి రాజ్యం అనేది మొదటి స్థానము తర్వాత స్థానం అనేది రాష్ట్రము తర్వాత నగరము గ్రామము ఈ విధంగా వాళ్ళ యొక్క పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రజలను ఈ తేలికగా పరిపాలించడానికి ఇలా రాజ్యాన్ని సమభాగాలుగా విభజించుకోవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదవిలో ఉండడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అయితే ఇవన్నీ కూడా కౌటిల్ని యొక్క అర్థశాస్త్రము మరియు మెగస్తనీస్ ఇండికాలో వివరించడం అనేది జరిగింది కౌటిల్యం యొక్క అర్థశాస్త్రము మరియు మెగస్తనీస్ ఇండికాలో వివరించడం అనేది జరిగింది ఇటు ఇటువంటి పరిపాలనా సామర్థ్యం అనేది మౌర్యుల చరిత్ర కాలం నుంచే ప్రారంభమైందని భారతదేశ చరిత్రలోనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి పరిపాలన అనేది సమర్థవంతమైన పరిపాలన మౌర్యుల కాలంలో జరిగిందని చెప్పవచ్చు ఓకేనా అయితే ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ ఈ పరిపాలన రాజ్యంతో రాజ్యంతో పాటు తర్వాత కాలంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అదేవిధంగా సైన్యం ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలి అయితే ముఖ్యంగా కౌటీలిని అర్థశాస్త్రం ప్రకారం కౌటీలిని అర్థశాస్త్రం ప్రకారం ఈ రాజ్యంలోని కౌట్యని అర్థ ప్రకారం ఈ రాజ్యంలో ముప్పై నాలుగు శాఖలు ఉండేవంటండి ఎన్ని ముప్పై నాలుగు శాఖలు అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనేది ఉండేది ఆ ముప్పై నాలుగు శాఖలకి ముప్పై నాలుగు మంది అధ్యక్షులు ఉండేవాళ్ళండి ముప్పై నాలుగు శాఖలకి ముప్పై నాలుగు మంది అధ్యక్షులు ఉండేవారంట అయితే ఈ అధ్యక్షులు అనేవాళ్ళు ఒక్కొక్క శాఖకి ఎవరున్నారనేది వాటిలో కొన్ని ముఖ్యమైన శాఖలను మనము గుర్తుంచుకుందాం అందులో ముప్పై నాలుగు శాఖల్లో కొన్ని ఇంపార్టెంట్వి మనము గుర్తుంచుకుందాం ఒకటి అకార అధ్యక్ష అకారాధ్యక్ష రెండు అకపాలధ్యక్ష ಮೂಡು ಕುಪ್ಯಾಧ್ಯಕ್ಷ ನಾಲ್ ಲಕ್ಷಣಾಧ್ಯಕ್ಷ ಐದು ಸೀತಾಧ್ಯಕ್ಷ ಆರು ಸೋತ್ರಾಧ್ಯಕ್ಷ ಸೋತ್ರಾಧ್ಯಕ್ಷ ಏಳು ಶುಲ್ಕಾಧ್ಯಕ್ಷ ఎనిమిది స్వరాధ్యక్ష తొమ్మిది గణికాధ్యక్ష పది వివిధ అధ్యక్ష పదకొండు కాస్ట్ అధ్యక్ష ఈ విధమైనటువంటి ముఖ్యమైన శాఖలు అనేవి కొన్ని కలవండి ఆ శాఖల్లో భాగంగా మనము కొన్ని తెలుసుకుందాం ఈ అధ్యక్షులు అనేవాళ్ళు ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధ్యక్షుడు అనేవాడు ఉండేవాడు ఆ అధ్యక్షులు ఎవరంటే ఇప్పుడు ఒక్కొక్కటి చర్చించుకుందాం అకార అధ్యక్ష అంత అకా అనే శాఖకు అధ్యక్షుడిగా ఎవరు అని అంటే అహ అనే అధ్యక్షుడు అఖ అనే శాఖకు ఉండేవాడు అయితే ఈ అకార అధ్యక్ష అనేది ఏ శాఖ ఈ అకార అనేది ఏ శాఖ అని అంటే మొదటిగా గనులు ఏదండి గణుల శాఖ ఈ గనుల శాఖకు మరొక పేరు ఏదైనా అంటే కాలంలో కాలంలో అధ్యక్ష అకార శాఖ అదేవిధంగా అకపాల అకపాల అంటే అకౌంట్స్ శాఖ అండి ఏది అకౌంట్స్ అదేవిధంగా కుప్ప్య అంటే అటవీ అటవీ శాఖ లక్షణ అంటే నాణేలు ముద్రించే శాఖ నాణేలు ముద్రించే శాఖ సీత సీత అధ్యక్ష అంటే వ్యవసాయ శాఖ అండి వ్యవసాయ సూత్ర అంటే చేనేత చేనేత వస్త్రాల శాఖ శుల్క అంటే కస్టమ్స్ అండి సుర అంటే ఎక్సైజ్ శాఖ గణిక అంటే వేశ్య వాటికలికి సంబంధించిన శాఖ వివిధ అంటే పచ్చిక బయళ్ళ శాఖ కోష్టగారజించే ధాన్యాగారము ధాన్యాగారము మరియు గిడ్డంగలు ఈ విధమైనటువంటి శాఖలు మౌర్యుల కాలంలో ఉండేవండి ఆ మౌర్యుల కాలంలో ఉన్నటువంటి శాఖలు ఏంటంటే గనుల గురించి అకారజ్యక్ష అదేవిధంగా అకౌంట్స్ గురించి అకపాల అటవీ కొప్ప్య అదేవిధంగా నాణేలు ముద్రించేది శాఖ ఏంటంటే లక్షణ అదేవిధంగా వ్యవసాయ శాఖ సీత సూత్ర అనేది చేనేత వస్త్రాలు శుల్క అనేది కస్టమ్స్ సుర అనేది సుర అనేది ఎక్సైజ్ అదేవిధంగా గణిక వేసే వాటికల యొక్క పరిరక్షణ కోసము వేటి వేసి వాటిల వేసి వాటికలు అనేవి చూసుకోవడానికి ఆ కాలంలో ఒక శాఖ అనేది కాలం ఉన్నదని చెప్పవచ్చు అదేవిధంగా వివిధ అండి పచ్చిక బయలు శాఖ అదేవిధంగా కోస్ట్గా అనేది ఏంటి అని అంటే ధాన్య మరియు గిడ్డంగుల శాఖ వీటితో పాటు వీటితో పాటు కొంతమంది ప్రత్యేక అధికారులు కూడా ఉండేవాళ్ళండి ప్రత్యేక అధికారులు ఆ ప్రత్యేక అధికారుల్లో భాగంగా ఒకటి ఏంటంటే సమాహర్త ఎవరండి సమాహర్త అదేవిధంగా సమాహర్త మరియు సన్నిధాత ఇతి మహాజ ఇతి మహాజత్తర అదేవిధంగా రూపదర్శక ఎవరండి రూప దర్శక ఇది వీళ్ళు అనేవాళ్ళు ప్రత్యేక అధికారులు అండి ఆ కాలంలో సమాహర్త అంటే పన్నుల పన్నుల గురించి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ పన్నుల నిర్వహణ గురించి ఈయన పర్యవేక్షించేవాడు సన్నిధాత అంటే కోశాధికారి ఎవరండి కోసాధికారి ఇతిమహజ్ అంటే మహిళా సంక్షే మహిళా సంక్షేమ శాఖ మహిళా సంక్షేమం గురించి ఈ యొక్క అధికారినివాడు పర్యవేక్షించేవాడు రూపదర్శక అండి నాణ్యాల యొక్క నాణ్యాల యొక్క నాణ్యత నాణ్యాల యొక్క నాణ్యతను ఈయన పర్యవేక్షించడం అనేది జరిగింది అయితే మనకు బిట్ ఏ విధంగా వస్తుంది అంటే ఈ ఇది ఎక్కువగా మనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకని అంటే గ్రూప్ టు కూడా ఈ బిట్ అనేది రావడం జరిగింది రూపదర్శక అనేది దేని గురించి తెలియజేస్తుందంటే నాణ్య యొక్క నాణ్యతను గురించి తెలియజేసే అధికారిని ఎవరు మౌర్యుల కాలంలో రూపదర్శక అని పిలవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలా అదేవిధంగా సన్నిధాత అంటే కోశాధికారి అని సమాహర్త అంటే పన్నుల నిర్వహణ అధికారి అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది కౌటూలని అర్థశాస్త్రం ప్రకారము ముప్పై నాలుగు శాఖల్లో కొన్ని ముఖ్యమైన శాఖలని గుర్తుపెట్టుకోవాలి ఇవి నీట్గా నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఇది ముప్పై నాలుగు శాఖల్లో భాగమైనటువంటి కొన్ని విషయాలు అయితే నెక్స్ట్ విషయం వచ్చినట్లయితే మనకి మెగస్తనీస్ ఇండికా ప్రకారం మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం ప్రకారం ఆయన ఏం చెప్పాడనంటే మెగస్తనీస్ ఇండికా ప్రకారం ఈయన ఏం చెప్పాడనంటే పరిపాలనా విధానంలో భాగంగా చెప్పాము ముందు క్లాసులో ముప్పై పరిపాలనా విధానాన్ని పట్టణ 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 ప్రాంతాన్ని ముప్పై భాగాలుగా విభజించడం అనేది జరిగింది ఆ ముప్పై ఆరు బోర్డులుగా విభజించి ఆరు బోర్డుల్లో ఒక్కొక్క బోర్డుకి ఐదుగురు సభ్యులను కూడా నియమించారు ఐదుగురు సభ్యులు ముందుగా ముప్పై భాగాలను ముప్పై మంది డిపార్ట్మెంట్లను ఈ ఆరు డిపార్ట్మెంట్లుగా విభజించడం జరిగింది ఆరు డిపార్ట్మెంట్లుగా విభజించి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఐదుగురు చెప్పున్నా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఐదుగురు చెప్పున్నా మొత్తం ముప్పై మంది సరిపోవాలి అయితే ఐదుగురికి ఐదుగురు అనేవాళ్ళు ఒక డిపార్ట్మెంట్లో ఐదుగురు సభ్యులు అనేవాళ్ళు నియమించడం అనేది జరిగింది అయితే ఈ డిపార్ట్మెంట్ ప్రకారము ఆరుగు డిపార్ట్మెంట్లు ఏమేమి ఉండేవినంటే మొదటిది పరిశ్రమల శాఖ రెండు విదేశీ వ్యవహారాలు విదేశీ వ్యవహారాలు అదేవిధంగా జనాభా వివరాలు జనాభా వివరాలు నెక్స్ట్ వస్త్రాల తయారీ నెక్స్ట్ తూణుకులు కొలతలు ఆరు పన్నుల నిర్వహణ ఆరేటండి ఆరు పన్నుల నిర్వహణ ఈ ఆరు బోర్డులు అని చెప్పాం కదా ఆరు బోర్డులు అంటే ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క శాఖ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బోర్డులు ఈ ఒక్కొక్క బోర్డులో ఐదుగురు సభ్యులు ఉండడం అనేది జరిగింది అంటే పరిశ్రమలో ఐదుగురు సభ్యులు విదేశీ వ్యవహారాల్లో జనాభాలో అదేవిధంగా ఇలా ఆరు డిపార్ట్మెంట్లకి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అయితే పట్టణ పరిపాలనా విధానం అనేది సులభంగా ఉంటుందని మెగస్తినిస్ ఇండికా ప్రకారం అనేది ఈ తెలియజేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది ఈ శాఖలకు సంబంధించి ఎన్ని శాఖలు అంటే మెగస్తనిస్ ఇండికా ప్రకారము ఆరు బోర్డులు అనేవి ఒక్కొక్క బోర్డుకి ఐదుగురు సభ్యులు చెప్పిన ఆరు శాఖలు విభజించి పరిపాలించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి ఇది పరిపాలనా విధానంలో కోటీలని అర్థశాస్త్రము మరియు మెగస్తనీస్ యొక్క ఇండిక గ్రంథం ప్రకారము వివరాలు అనేవి ఈ విధంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకోవాల్సిందే అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సైన్యం అండి సైన్యం మొట్టమొదటిసారిగా మౌర్య సామ్రాజ్యంలో సైన్యం ఏ విధంగా ఉండేది సైన్యం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్లీని రామన్ చరిత్ర ప్లీని తను రాసినటువంటి గ్రంథం ఏదంటే నేచురల్ హిస్టరీ ఏదండి నేచురల్ హిస్టరీ ఈ నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో ప్రీణి ఏం చెప్పాడు అంటే ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైన్యం అనేది అతి గొప్ప సైన్యము అదేవిధంగా అత్యధిక సైన్యం ఉన్నటువంటి సైన్యం ఏది ఏంటంటే మౌర్య సామ్రాజ్యాన్ని వివరించడం అనేది జరిగింది మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైన్యం అనేది దుర్భేజ్యమైనటువంటి అదేవిధంగా గట్టి సైన్యమని చెప్పడం జరిగింది అందులో భాగంగా మొదటిది ఏంటి అంటే కాల్బలం అండి కాలబలం అనేది ఆరు లక్షలు ఉన్నాయని చెప్పాడు కాలబలం అంటే భూమి మీద నడిచేవాళ్ళు అదేవిధ భూమి మీద అంటే ఆర్మీ రెండోది గజిదళం గజిదళం ముప్పై వేలు అదేవిధంగా రథదళం ఎనిమిది వేలు కాల్బలం అర ఆరు లక్షలు గజిదళం ముప్పై వేలు రథదళం ఎనిమిది వేలు అదేవిధంగా నెక్స్ట్ ఉన్నటువంటి దళం ఏదంటే నౌకాదళం అదేవిధంగా రవాణా ఈ విధమైన ఈ విధంగా ఆయన లెక్క ప్రకారము ఆరు లక్షలు కాల్బలం ఉండేది గజిదలం అనేది ముప్పై వేలు ఉండేది అదేవిధంగా రథదళం అనేది ఎనిమిది వేలు ఉండేది అదేవిధంగా ఇంకొక బలం ఉన్నదండి తొమ్మిది వేలు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చెప్తా అయితే ప్లీని హిస్టరీ ప్రకారం ఏంటంటే కాల్బలం బలం అనేది ఆరు లక్షలండి గజదళం అనేది ముప్పై వేలు రథదళం అనేది ఎనిమిది వేలు తొమ్మిది వేలు అనేది నౌకాదళం సారీ 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 అయితే నేచురల్ హిస్టరీ ప్రకారము ప్లీని చెప్పడం జరిగింది ఓకేనా అయితే ఈ సైన్యంలో ముఖ్యమైన భాగం ఏదేనంటే గోడాచారి వ్యవస్థ అండి ఏదండి గోడాచారి వ్యవస్థ ఈ గోడాచారి వ్యవస్థ అనేది మౌర్య చంద్రగుప్తుని కాలం నుంచే ఒక విధంగా ఉండేది అదేవిధంగా ఈ గూఢాచార్య వ్యవస్థ గురించి స్మిత్ అనే చరిత్రకారుడు ఏం చెప్పాడనంటే స్మిత్ అనే చరిత్రకారుడు మౌర్య చంద్రగుప్తుని కాలంలో ఉన్నటువంటి గూఢాచార వ్యవస్థ ఉండడం వల్ల ఆయన ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ రహస్య నివేదికలు అనేవి సేకరించడం జరిగిందని ఎవరు చెప్పారని అంటే విఏ స్మిత్ ఆయన్ని ప్రశంసిస్తూ మౌర్య చంద్రగుప్తుడి కాలంలో ఉన్నటువంటి గూడాచార వ్యవస్థ గురించి వివరించినటువంటి చరిత్రకారుడు ఆవిడనంటే విఏ స్మిత్ అండి ఈ రహస్ ఈ గూడాచారులు అనేవాళ్ళు రహస్యంగా రహస్యంగా ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని నివేదికలను రాజుకి రహస్యంగా ఇవ్వడం అనేది జరిగేది ఈ గూఢాచార వ్యవస్థలో భాగంగానే కౌటిలుడు అర్థశాస్త్రం ఏం చెప్తుందని అంటే కౌటిలుడు కౌటి్యని యొక్క అర్థశాస్త్రం ఏం చెప్తుందంటే గూఢాచార వ్యవస్థ ప్రకారం ఈ గూఢాచారులని గోడ పురుషులు అనేవాళ్ళండి ఎవరండి గూఢాచారులని గోడ పురుషులు అనేవాళ్ళు అదేవిధంగా ఈ కౌటిలు అర్థశాస్త్రంను గూఢపురుషులను అంటే అశోకుని శాసనాల్లో అశోకుని యొక్క శాసనాల్లో ఈ గూఢాచారులను ఏమని అంటే ప్రతి ప్రతివేదికలు వేదకులు అదేవిధంగా పులిసాని ఏదండి పులిసాని అశోకుడి యొక్క శాసనాల్లో గూఢాచారులను ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రతివేదకులు లేదా పులిసాని అని పిలవడం అనేది జరిగింది అది మీరు గుర్తుపెట్టుకోలేదు అదేవిధంగా ఇండికాలో ఏం పిలిచాడంటే మెగస్తనీస్ నిశ వీరులని వావర్ సీర్స్ అని పిలిచే పిలవడం అనేది జరిగింది వావర్ సీర్స్ ఇండికా అనే గ్రంథంలో గూఢాచారుల్ని ఏ విధంగా పిలిచారని అంటే వావర్ సీర్స్ అని పిలవడం అనేది జరిగింది అశోకుని శాసనాల్లో ప్రతివేదికలు లేదా పులిసాని అని కౌటిల్లుడి యొక్క అర్థశాస్త్రంలో గూడాచారులని గోడ పురుషులు అని పిలవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోలేదు ఇది గూఢాచారులకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం అదే అదే కాకుండా ఈ గోడాచారుల్ని రెండు రకాలుగా విభజించడం అనేది జరిగిందండి సంతకలు సంతకులు లేదా సంచార సంతకులు లేదా సంచారాని గూఢాచారని రెండు భాగాలుగా విభజించారు ఈ సంతకులు అనేవాళ్ళు అక్కడక్కడే ఉండ ఆ ప్రదేశంలోనే ఉంటూ మారు ఆ ప్రదేశంలోనూ తిరుగుతూ రాజుకు రహస్య నివేదికలు ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా సంచార అనేవాళ్ళు ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏం చేసేది అని అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సీక్రె సీక్రెట్ ఇన్ఫర్మేషన్ రహస్య సమాచారాన్ని రాజుకి అందించడం అనేది జరిగింది ఈ విధమైనటువంటి గూఢాచార వ్యవస్థ మౌర్యుని కాలంలో ఉందని ప్రశంసించిన వ్యక్తి ఎవరైనా చెప్పామో విఏ స్మిత్ అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఓకేనా ఇది సంతక్లు మరియు సంచార అనే రెండు డిపార్ట్మెంట్లు ఉండేవి సంతక్ అనేది ఆ ప్రదేశంలోనే ఉంటూ అక్కడున్న సమాచారాన్ని అందించేవాళ్ళు సంచార అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళి రహస్య నివేదికలు అనేది రాజుకి సమర్పించేవాళ్ళు ఈ విధమైన సైన్యము ఈ విధంగా మనకి నేచురల్ హిస్టరీ ప్రకారము మౌర్య సామ్రాజ్యంలో కనబడుతుందని ఆయన వివరించడం అనేది జరిగింది ఇది సైన్యం గురించి మనం చూసుకున్నట్లయితే ఓకేనా అదేవిధంగా మనకి నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులండి ఆర్థిక పరిస్థితులు ఈ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండే మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్లయితే మౌర్య సామ్రాజ్యంలో ముఖ్యమైనటువంటి ఆదాయం ఏదైనా ఉన్నది అని అంటే భూమి శిస్తు అండి ఇది భూమి శిస్తు ముఖ్యమైనటువంటి ఆదాయం అండి మౌర్యుల కాలంలో అత్యధిక ఇచ్చేది భూమి శిస్తు అయితే ఈ భూమి శిస్తునే వాళ్ళు ఆదాయంగా చేసుకొని పరిపాలన అనేది సమర్థవంతంగా పరిపాలించడం జరిగింది అయితే అందులో భాగంగా బలీ బాగా బలి బాగా అని రెండు పన్నులు ఉండేవండి బలి బాగా అనే పన్నులు రెండు ఉండేవి అయితే ఈ బలి అనేది బలి అనేది స్వచ్ఛంద పన్ను బలి అనేది స్వచ్ఛంద పన్ను బలి అనేది స్వచ్ఛంద పన్ను బాగా అనేది కంపల్సరీ ట్యాక్స్ తప్పనిసరిగా కట్టాలి తప్పనిసరి బలి అనేది స్వచ్ఛంద పన్ను బాగా అనేది తప్పనిసరి పన్ను అయితే ఈ స్వచ్ఛంద పన్ను అనేది కడి రాజుకి కడితే కట్టచ్చు నీకు నచ్చితే కట్టచ్చు లేకపోతే మానివచ్చు బాగా అనేది మాత్రము తప్పనిసరిగా ఒకటి బై నాలుగో వంతు అండి ఒకటి బై నాలుగో వంతు పన్ను అనేది రాజ్యానికి ఆ యొక్క ప్రజలు తప్పనిసరిగా చెల్లించాల్సిందే బాగా అనేది ఓకే ఈ రెండు పన్నులు చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకొని మేము చెప్పాము అశోకుడి కాలంలో లుంబుని వనంలో అశోకుడు అత్యధిక మౌర్యుల కాలంలోనే అత్యధిక పన్ను తక్కువ అత్యధిక కాదు అత్యల్ప సారీ అత్యల్ప పన్ను విధించినటువంటి మౌర్య చక్రవర్తి అశోకుడు అయినటువంటి వాడు లుంబుని వనంలో ఒకటి బై ఎనిమిదో వంతు ఎనిమిది వంతుల్లో ఒక వంతు పన్ను కట్టమని ప్రజలకి ఆఫర్ ఇవ్వడం జరిగిందని చెప్పాం ముందు క్లాసులో ఓకేనా అంటే లుంబుని వనంలో గౌతమ్ బుద్ధుడు పుట్టాడు కాబట్టి ఆ గౌతమ్ బుద్ధుని పుట్టిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశంలో ఒకటి బై ఎనిమిదో వంతు పన్ను విధించడం అనేది జరిగింది లుంబిని ప్రజలకు అశోకుడుకు అశోకుడు ఇవ్వడం అనేది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అయితే ఈ బలి బాగా అనేవి బలి అనేది స్వచ్ఛంద పన్ను బాగా అనేది తప్పనిసరి పను ఎందులో భాగంగానే శుల్కము ఇదండి శుల్కము శుల్కం అనేది ఒక పన్ను ఈ శుల్కము పన్నే ఏది అని అంటే ఎగ్జిమ్ పన్ను ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎగుమతి దిగుమతి యొక్క పన్ను ఏదేనంటే శుల్కము ఇది గుర్తుంచుకోవాలి ఎగుమతి దిగుమతి యొక్క పన్ను ఏదైనా అంటే శుల్కం అందులో భాగంగానే శానభక్తము శానభక్తము మరియు ప్రణయ వార్తని నిష్క్రియ ఇలా విప్తి ఇలా మొదలైన పన్నులు మౌర్యుల కాలంలో ఉండే అయితే శానభక్తం అంటే సైనికుల కోసం ప్రజల పైన వేసినటువంటి పన్ను సైనికుల యొక్క వాళ్ళ యొక్క స్థితిగ సైనికులని పెంచడం కోసం ప్రజల పైన వేసిన పన్ను ఏదైనా అంటే సైనికుల కోసం వేసి ప్రజల కోసం వేసిన పన్ను ఏదంటే శానభక్తము అదేవిధంగా ప్రణయ ప్రణయ అనేది అత్యవసర సమయాల్లో విధించే పన్ను అండి అత్యవసర సమయాల్లో విధించిన పన్ను ఏదేనంటే మౌర్యుల కాలంలో ప్రాణయా అదేవిధంగా వార్తని వార్తని అంటే రహదారులపై వేసినటువంటి పన్ను వార్తని అంటే రహదారులపై వేసిన పన్ను అంటే ఈ వార్తని అదేవిధంగా నిష్క్రయని అంటే ఇప్పుడు శుల్కం అయితే పన్ను ఏదైతే అన్నామో ఎగ్జిం పనులో భాగంగా ఈ నిష్క్రయ కూడా ఎగుమతి పన్నుగా చెప్పవచ్చు ఎగుమతి పన్ను రెండున్నా నిష్క్రయమ లేదు ఏది శుల్కము అదేవిధంగా విప్తి అని అంటే విప్తి అని అంటే విప్తి సారీ విప్తి అని అంటే శ్రమ పన్ను అండి అంటే మనం వెట్టి సేకరణ చేసిన తర్వాత మనకు రాజుకి కొంత చెల్లించే పన్ను ఏదంటే విప్తి ఈ ఇలాంటి రకమైనటువంటి రకరకాల పన్నులు మౌర్యుల కాలంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి శానభక్తం అంటే సైనికుల కోసం ప్రణయ అంటే అత్యవసర సమయంలో విధించే పన్ను అదేవిధంగా వార్తని రహదారులపై వేసినటువంటి పన్ను విప్తి అని అంటే శ్రమ పన్ను శ్రమపై వేసినటువంటి పన్ను ఈ విధమైనటువంటి పన్నులు మనకి ఆర్థిక స్థితిగతులు ఈ పన్నుల ద్వారా మౌర్య సామ్రాజ్యం అనేది ఒక ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఒక విధంగా ఉండేదని మనము చెప్పవచ్చు ఓకేనా ఈ విధంగా మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను మనము తెలుసుకోవచ్చు ఓకేనా అయితే ఈ మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల తర్వాత వీళ్ళు వ్యాపారాలండి వ్యాపారాలు ఎవరెవరితో చేసేవాళ్ళు రోమన్లతో చేసేవాళ్ళు అదేవిధంగా ఆగ్నేయ ఆసియా ఆగ్నేయ ఆసియా దేశాలు అదేవిధంగా పశ్చిమాసియా దేశాలు రోమన్లు అదేవిధంగా ఆగ్నేయ ఆసియా అదేవిధంగా పశ్చిమ ఆసియా దేశాలతో వర్తక వ్యాపారాలు అనేవి కొనసాగించడం జరిగింది అందుకు అందులో భాగంగానే ఈ వర్తక వ్యాపారాల్లో ముఖ్యమైనటువంటి మనకి నౌకా కేంద్రాలు ఎవరనంటే ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన నౌకా కేంద్రాలు ఏవైనా ఉన్నాయనంటే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి బేరీ గజ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి బేరీ గజ ఈ బేరీ గజ అనేది అంటే గుజరాత్ అండి ఈ బేర బేరీ గజకే మరొక పేరు ఏదంటే బరుకచ్చము బరు కచ్చము బరుకచ్చము లేదా బ్రోచ్ మూడు పేర్లు గుర్తుంచుకోండి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి మౌర్యుల యొక్క నౌకా వర్తకం ఏదైనా ఉన్నది అని అంటే అది బేరీ గజ బేరీ గజ ఎక్కడ ఉన్నది అని అంటే బేరీ బేరీగజ్కి మరొక పేరు ఏదని అంటే బరుకచ్చము లేదా బ్రోచ్ అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా రెండోది సోపార స్వాపార అనేది ఒక వర్తక కేంద్రం ఇది ఎక్కడ ఉన్నది అంటే మహారాష్ట్ర ఎక్కడండి మహారాష్ట్ర ఎక్కడ ఎక్కడుంది మహారాష్ట్ర ఇది మనము వాళ్ళకి ఉన్నటువంటి వర్తక కేంద్రాలు ముఖ్యమైనటువంటి వర్తక కేంద్రాలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మూడవది ఏంటంటే తామ్రలిప్తి అండి తామ్రలిప్తి అనేది ది పాత పేరు అంటే కోల్కత కోల్కతా తామ్రలిప్తి పాత పేరు కోల్కతా పాత పేరు ఏంటంటే మౌర్యుల కాలంలో తామ్రలిత్తి అనేవారు ప్రస్తుతము కోల్కతా అయితే ఇది ప్రధాన వర్తక కేంద్రంగా ఇది తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రధాన వర్తక కేంద్రంగా చెప్పవచ్చు తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రధాన వర్తక కేంద్రం ఇటువంటి వర్తక కేంద్రాలు అనేవి మౌర్య సామ్రాజ్యంలో ఒక భాగమైనటువంటి ముఖ్య కేంద్రాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే తూర్పు తీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన కేంద్రం ఏదంటే తామ్ర లిప్తి అది ఎక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం కోల్కతా మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన వత్త కేంద్రాలు అండి ఇవి పశ్చిమ తీరంలో బేరీ గజ అదేవిధంగా స్వాపార అనేది ఉన్నాయి మహారాష్ట్ర అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్నటువంటిది కోల్కతా అయితే ఇందాకలా మనం చెప్పుకున్నాం గజదళం కాల్బలం అనేది ఒకసారి ఒకసారి చూడండి అది డీటెయిల్గా కాల్బలం ప్లీనీ ప్రకారం కాల్బలం గజదళం అదేవిధంగా దళం కాల్బలం గజిదళం దళం రథదళం కాల్బలం అనేది ఎంత చెప్పాం ఆరు లక్షలు కాల్బలం అనేది ఆరు లక్షలు అదేవిధంగా గజిదళం అనేది తొమ్మిది వేలు అశ్వికి దళం అనేది ముప్పై వేలు రథదళం అనేది ఎనిమిది వేలు ఇది మీరు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన డేటా ఈ విధమైనటువంటి ఆర్థిక కారణాలు అనేవి మనకి మౌర్య సామ్రాజ్యంలో భాగంగా చెప్పుకోవచ్చు తర్వాత క్లాసులో మిగతా కారణాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకుందాం ఈ వీడియో నచ్చితే మీరు ఏం చేస్తారండి వీడియోని ఇస్తే నోటిఫికేషన్లో అందాలంటే మీరు తప్పనిసరిగా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్